सो नेनु एक्चुअली ये मनुष्य इनवाइट चेयडम की चाला हैप्पी गा लाइक आई फील वेरी वार्म वेलकम टू हिम आई वुड लाइक टू कॉल ताशी बुद्धिस हु इज ऑन द पैनलिस्ट आई नी మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ताशी ఎందుకంటే 2013 స్వాభిమాన యాత్ర మొదలుకొని 2022 వరకు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులము ట్రాన్స్ ఇష్యూస్ కావచ్చు ట్రాన్స్ మెన్ ఇష్యూస్ కావచ్చు నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు లాక్డౌన్ టైం లో మేము ఓన్లీ జూమ్ కాల్స్ లోనే మాట్లాడుకునే వాళ్ళం బికాజ్ దేర్ ఇస్ నో ఆపర్చునిటీ అప్పటి వరకు మాకు జూమ్ కాల్స్ ఉంటాయని కూడా బహుశా తెలియదు సో ఆ టైమింగ్ లో కూడా హైదరాబాద్ లో లేకున్నా ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నా కూడా మా కమ్యూనిటీకి సపోర్ట్ చేశారు మన కమ్యూనిటీకి సపోర్ట్ చేసుకోవడం మనకు చాలా హ్యాపీగా ఉంటుందని మనకు బాగా తెలుసు సో ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ మైక్ టు తాషి థాంక్యూ సంద్రక్ష ఇక్కడ నేను మాట్లాడే పొజిషన్ కానీ సిచ్యుయేషన్ లొకేషన్ నుంచి ఒకటి ట్రాన్స్ వ్యక్తిగా అట్లాగే ఒక ఫలానా మతంలో బుద్ధిస్ట్ మనాస్టిక్ గా ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ట్రాన్స్ వ్యక్తిగా ఇక్కడ ఒక పదానికి సంబంధించిన వ్యక్తిగా రెండు డిఫరెంట్ పొజిషన్స్ లో ఉండి మాట్లాడే స్థాయి కాబట్టి ఒకటి నేను కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడతాను అట్లాగే ఇక్కడ ఉన్న మతపెద్దలను ఉద్దేశించి కూడా మాట్లాడతాను మొదటిది మతాన్ని ఉద్దేశించి మాట్లాడాలి అంటే ఏ మతమైనా అయి ఉండొచ్చు బౌద్ధ మతమైనా అయి ఉండొచ్చు లేకపోతే హిందూ ధర్మమైనా అయి ఉండొచ్చు లేకపోతే ఇస్లాం క్రిస్టియానిటీ జైనిజం ఏ మతమైనా అయి ఉండొచ్చు మతాలు సమాజానికి ఎంత మంచి చేశాయో అంతే చెడు కూడా చేశాయి అది మతాలన్నీ కూడా గుర్తించాలి ఫస్ట్ కమ్యూనిటీ వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా అనేది వేరే విషయం కానీ ఎందుకంటే కమ్యూనిటీలో మతాలకు సంబంధించి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మతాలు అనేవి మనిషి ఏర్పరచుకున్నది బుద్ధుడు ఉన్నప్పుడు బౌద్ధ మతం లేదు క్రైస్తు ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు క్రైస్తవ మతం లేదు హిందూ ధర్మం ఈ రోజు హిందూ ధర్మం అనుకుంటున్న ధర్మము కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్తే హిందూ ధర్మం ఈ రూపంలోనూ లేదు మతం ఈ సమాజంలో ఈ రూపంలో ఇలా ఉంది అంటే ఆ మతాన్ని మనుషులు ఈ రూపంలో ఇలా ఏర్పరచుకున్నారు ఆ ఏర్పరచుకునే పద్ధతిలో అన్ని మతాలు కూడా పితృస్వామ్యాన్ని ఆధారం చేసుకొని ఏర్పరచుకున్న మతాలు మాత్రమే ఏ మతాన్ని గురించి మాట్లాడినా కానీ ఇప్పటికి కూడా ఆ మతాల్లో మగవాళ్ళే ముందు కనిపిస్తారు కానీ కనీసం ఆడవాళ్ళు కనిపించరు ట్రాన్స్ పీపుల్ తో ఇంకా చాలా దూరమైన విషయం అసలు బౌద్ధ మతం నేను ప్రాక్టీస్ చేసే మతంలో కూడా ఇప్పటికి కూడా ఆడవాళ్ళు సన్యాసం తీసుకునే అవకాశం చాలా చాలా తక్కువ చాలా చాలా ట్రెడిషన్స్ లో ఆ అవకాశం లేదు ఇప్పటికి కూడా అన్ని మతాల్లో పురుషాధికే మాత్రమే నడుస్తుంది స్త్రీలకు కూడా సమానత్వం రాని మతాలలో మనము ట్రాన్స్ వ్యక్తులుగా సమానత్వం కావాలి మాకు కూడా స్థానం ఉంది మాకు కూడా నమ్మకం ఉంది మేము కూడా ఫలానా మతాలను ఫలానా మా ఫేత్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము అని మనం అడుగుతున్నాము మనము అడుగుతున్నది మతాలు వినడానికంటే ముందు కూడా మతంలో ఎక్కడ లోపం ఉంది అనేది ఆలోచించుకోవడం చాలా అవసరం ఎందుకంటే మతం మనిషి ఏర్పరచుకుంది మనిషి ఏర్పరచుకున్న ప్రతి విషయంలోనూ లోపం ఉంటుంది అది ఏ సంస్థ అయినా కావచ్చు అది ప్రభుత్వమైనా కావచ్చు ప్రజాస్వామ్యమైనా కావచ్చు ఏ ధర్మమైనా మతమైనా కావచ్చు ఆ ధర్మము మతము సమాజంలో మంచి ఎంత చేసింది చెడంత చేసింది హాని ఎంత చేసింది అనేది మనము గుర్తించడం అవసరం అనుకుంటాం లేకపోతే ఏ మతాన్నైతే అది మత ట్రాన్స్ వ్యక్తులైనా అయి ఉండొచ్చు లేకపోతే సిస్జెండర్ వ్యక్తులైనా అయి ఉండొచ్చు ఫలానా మతం ప్రాక్టీస్ చేస్తూ ఫలానా ఫేత్ ప్రాక్టీస్ చేస్తూ అది జీవితంలో అలవరుచుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అందులో ఏం లోపాలు ఉన్నాయని చూడలేకపోతే ఆ మతానికి వాళ్ళు అన్యాయం చేసినట్టు ఎందుకంటే లోపాలు ఏమున్నాయనేది చూస్తే వాటిని ఎట్లా సరి చేసుకోవాలో చూసుకునే అవకాశం ఉంటుంది లోపాలని గుర్తించనే లేకపోతే అసలు సరి చేసుకోవడం అనేది ఉండదన్నమాట ఆ మతంలో లోపాలు ఏమో అంతా సరే ఉంది అనుకుంటే ఒకసారి చరిత్ర వెనకేసి చూసుకోవాల్సి ఉంటుంది మనం అందరం కూడా అందరికీ కనిపించే విషయాలు రోజు ఇప్పుడు కూడా జీవితంలో కులం ఎంత పెద్ద విషయమో హిందూ మతంలో కనిపిస్తుంది బౌద్ధ మతంలో స్త్రీలకు ఎందుకు చోటు లేదో కనిపిస్తుంది ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే వాస్తవాలు మనకు పెద్ద ఉదాహరణలు పెద్ద ఎక్కడో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు అలాంటి మతాలలో ట్రాన్స్ వ్యక్తులుగా మాకు ఫలానా నమ్మకాలు ఉన్నాయి ఫలానా మతం ఉంది మాకు ఫలానా దేవుడిపై నమ్మకం ఉంది లేదా ఫలానా సిద్ధాంతంపై నమ్మకం ఉంది మేము కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము మాకు కూడా మతంలో చోటు ఉంది
అని మనం అడుగుతున్నాం. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు ఇతర అన్ని మతాలలో ఆ మతాల యొక్క స్కాలర్స్ అయి ఉండొచ్చు లేకపోతే పెద్దలు అయి ఉండొచ్చు అనేది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి మనము మతాలలో మనని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ మనకుండే నమ్మకాలు మనకు ఉంటాయి. నాకు బౌద్ధ మతంలో ఈరోజు ప్రాక్టీస్ చేసుకునే చోటు ఉంది అంటే ఒక రకంగా నా టీచర్స్ నా గురువుల వల్ల నాకు ఆ చోటు ఎంతో కొంత ఉంది. కానీ ఆ చోటు ఒకవేళ అవకాశం లేకపోతే ఆ చోటు లేకపోయి ఉంటే నా నమ్మకం నా బిలీఫ్ అనేది ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం. నేను మతాన్ని ఆశ్రయించి నా నమ్మకాన్ని నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పటికీ కూడా నా నమ్మకాన్ని నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు మతం అవసరం లేదు. మతం లేకుండా కూడా నేను చేసుకోవచ్చు. మతం అనేది నమ్మకాన్ని ఒక దగ్గర ఉంచి సంరక్షించే ఒక వెజల్ లాంటిది, ఒక కంటైనర్ లాంటిది. మనుషుల్లో నమ్మకం ఉంటుంది, మతంలో నమ్మకం ఉండదు. నమ్మకం అనేది ప్రాక్టీస్ చేసి ఆచరించే వ్యక్తుల్లో ఉండాల్సిన విషయం. మతం అనే ఒక సంస్థలో ఒక ఇన్స్టిట్యూట్లో నమ్మకం ఉండదు. ఏ మతమైనా ఎప్పుడైతే స్త్రీలని కానీ ట్రాన్స్ వ్యక్తులను కానీ ఇతర కులస్థులను కానీ అణగారిన కులస్థులను కానీ పక్కకు పెడుతుంది అంటే మీరు కేవలం వ్యక్తులను పక్కకు పెట్టట్లేదు, వాళ్ళ నమ్మకాన్ని పక్కకు పెడుతున్నారని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒకరి నమ్మకాన్ని ఒకరి ఫేత్ని మీరు పక్కకు పెడుతున్నారు అంటే మీ దగ్గరికి ఆ ఫేత్ నమ్మకం అనేది రావట్లేదు. అంటే అది మీరు నెమ్మదిగా ఇప్పుడు ఇంతమందితో చేస్తున్నారు, రేపు ఇంకొకరి వద్దో మీకు అగ్రిమెంట్ ఉండదు, ఇంకొకరితో డిసగ్రిమెంట్ వస్తుంది, వాళ్ళని కూడా పక్కకు పెడతారు, తర్వాత మతంలో ఏం మిగులుతుంది అనేది ఆలోచించుకోవాలి. పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, చర్చలు ఉంటాయి, మానిస్ట్రీలు ఉంటాయి, పెద్ద పెద్ద బుద్ధ స్టాచ్యులు ఉంటాయి, మనుషులు ఉంటారు, ప్రాక్టీస్ చేసే వస్తువులు ఉండరు. అవన్నీ కట్టడాలు అవుతాయి, లేకపోతే పెద్ద పెద్ద చెప్పుకోవడానికి ఈరోజు గుళ్ళు మనం ఎన్నన్నా కట్టుకోవచ్చు, మానిస్ట్రీలు మనం ఎన్నన్నా కట్టుకోవచ్చు. అందులో నమ్మకంతో ఉండే ఆ ఫేత్ ఉన్న మనుషులు లేకపోతే అవన్నీ దేనికి, అవి ఎందుకు పనికిరావు, వాటికి ఏ విలువ ఉండదు. కాబట్టి మతాలని మీరు అందరినీ కలుపుకొని ఎట్లా పోవాలి అనేది ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మీరు ఎంత మందిని పక్కకు పెడితే నష్టం మీకే అంత జరుగుతుంది తప్ప, ఇప్పుడు ఇంతమందిని పక్కకు పెట్టిన తర్వాత ట్రాన్స్ వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు అడిగితే చర్చ్కి రానిచ్చినా గుడికి రానిచ్చినా ఇంక బుద్ధిస్ట్ టెంపుల్ రానిచ్చినా రానివ్వకున్నా కానీ వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చేసే ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారు, వాళ్ళున్న నమ్మకం వాళ్ళు ఉంచుకుంటారు. అది ఎక్కడికి పోదు. పోతుంది, పోగొట్టుకుంటుంది ఎవరు అంటే మతాలు మాత్రమే. అది ఖచ్చితంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఉన్న మతాల్లో మన మతాల్లో లోపం ఏంటి అనేది ఆలోచిస్తే మన మతానికి ఏదో అన్యాయం చేసినట్టో లేకపోతే మన మతానికి ఏదో ద్రోహం చేసినట్టో కాదు. ప్రశ్నలు అనేది అవసరం. ఏ మతంలో ఉన్నా కానీ ఏ ఫేత్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ప్రశ్నించే సిద్ధాంతం, ప్రశ్నించే తత్వం అనేది చాలా అవసరం. మనం కేవలం ఏదో భగవంతుడు చెప్పాడు లేకపోతే ఇంకెవరో గురువు చెప్పారు ఇంకేదో చెప్పారు అని ఊరికే చేసాం కదా. అందరం కూడా ఆలోచించే వ్యక్తులం. మంచేది చెడేది దీంట్లో తరకం ఏంటి కారణం ఏంటి అనేది ఆలోచించే కదా మనం చేసేది ఆచరణ అనేది. అలాంటి ఆలోచన నుంచి వచ్చే ఆచరణ కాబట్టి ఆ ఆలోచన మతాల్లో ఉండి మత పెద్దలుగా ఉన్న వాళ్ళకు కూడా చాలా అవసరం. మా మతాల్లో ఏం తక్కువ ఉంది, ఏమి ఇంకా మనం సరి చేయొచ్చు, అందరినీ కలుపుకొని ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనేది మత పెద్దలు ఎంత త్వరగా ఆలోచిస్తే వాళ్లకు వాళ్ళు అంత మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం జరుగుతుంది. ఆ నష్టం బయటి వాళ్ళకి ఎంత జరుగుతుంది అనేది వేరే విషయం. అయితే మీకు మీ మత సంస్థలకు ఎంత నష్టం జరుగుతుందో మీరే చూసుకోవాలి ఒకసారి. అది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ తాషి. కులము మతము లేకపోతే ఒక సమాజము, ఇవన్నీ కూడా చాలా పెద్ద టాపిక్స్. యాక్చువల్లీ సముద్రం ఎంత లోతు ఉంటుందో చెప్పేస్తామేమో కానీ ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందో చెప్పలేము. సో అలాగే మనం మాట్లాడుతుంటే ఈ డే అంతా సరిపోదు, కానీ మనకు షెడ్యూల్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనం దీన్ని కొంచెం షార్ట్ పీరియడ్ స్టార్ట్ చేయడం లేట్ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం టైం లేకుంది కాబట్టి త్వరగా దీన్ని టైం కొంత మాత్రమే పెట్టగలుగుతున్నాం ఒక్కొక్కరికి. సో పాస్టర్